సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో టీఆర్ఎస్ నేతల పాదయాత్ర ఎన్నికల స్టంట్ను తలపిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రచారాన్ని తలపిస్తూ కేసీఆర్ డివిజన్ను అందరికీ తెలియజేసేలా పాదయాత్ర నిర్వహించారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. నెల రోజుల్లో పాదయాత్రలో భాగంగా మొదటి రోజును బోయినపల్లి నుంచి ప్రారంభించారు. ఉదయం నుంచి రాత్రి వరకు బస్తీలలో పర్యటించి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వెంటనే పరిష్కారానికి అధికారులు వెంటబెట్టుకునే ఆదేశాలు జారీ చేస్తున్నారు. కార్పొరేటర్ ఎన్నికల సందర్భంగా అపరిష్కృతంగా ఉన్న పనులను కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని నిర్ణయించారు. టెండర్ పూర్తి చేసి వారం రోజుల్లో ప్రారంభోత్సవాన్ని చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను సూచించారు. మున్సిపల్ డివిజన్లో ఈరోజే మార్నింగ్ స్టార్ట్ చేసాం, ఇంకా తిరిగేది ఉంది ఈవినింగ్ దాకా. 3 డేస్ మున్సిపల్ డివిజన్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని ఏళ్ళ డ్రైనేజ్ అడిగారు, కొంత రోడ్స్ అడిగారు, కొన్ని సీసీ కెమెరాస్ లేవు. సీసీ కెమెరాలు మాత్రం ఆ ప్రజల్నే మీరు ఉపయోగించుకోమని చెప్తా ఉన్నాం. సీసీ కెమెరా కంప్లీట్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా రోడ్స్ డ్రైనేజ్ ఇప్పుడు కొన్ని చేసాం, వాటర్ లైన్స్ వేసాం. కొన్ని పెండింగ్స్ ఏవైతేనే అవన్నీ కూడా మేము మా దృష్టికి వచ్చినాయి. లిస్ట్ మీద తయారు చిత్తంతో అన్ని ప్రజలు ఏదైతే మనం చెప్పారో అన్నీ కూడా కేటీఆర్ దృష్టి తీసుకెళ్ళి నిధులు శాంక్షన్ చేయించి ఏదైతే పాదయాత్ర చేస్తున్నో ప్రజల కొరకు పాదయాత్ర ఇది. ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే సమస్య నాకు ఇచ్చారో అన్నీ కూడా నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. నేను కార్పొరేటర్ గారు ఎట్టి పరిస్థితులు సమస్యల మీద వచ్చినప్పుడు సమస్యలు తెలుసుకోవాల్సిన లోతుకుపోయినప్పుడు ప్రజలలో కొన్ని పింఛన్లు అడుగుతున్నాయి, చిన్న చిన్నవి కూడా పాపం ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, అవి కూడా ఖచ్చితంగా చేస్తాం. సీసీ కెమెరాలు నేను కంప్లీట్గా కార్పొరేటర్ ఉన్నాడు, మాకు ఉన్నటువంటి కన్సల్ట్ ఏఎస్ఐ గారు కూడా ఉన్నారు మా దగ్గర, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసిందంటే మొత్తం సీసీ కెమెరా పెట్టాలి, అన్ని కాలనీలను కూర్చోబెట్టమని చెప్పాను. కొన్ని తెల్ల ప్రైవేట్ ల్యాండ్ల నుంచి డ్రైనేజ్ అడుగుతా ఉన్నారు, వాళ్ళని వెళ్ళి